అందరికీ నమస్కారం అండి. మనం ఎక్కడైనా దేవాలయాలలో అమ్మవారు నిలబడి ఉన్న మూర్తిని చూస్తూ ఉంటాము, కానీ ఈ గుడిలో మాత్రము కాళికా అమ్మవారు పడుకొని మనకు కనపడుతూ ఉంటారు. దేవాలయము మహారాష్ట్రలోని చంద్రపూర్లో ఉంది. ఈ దేవాలయాన్ని శయనదుర్గా దేవాలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ దేవాలయాన్ని ప్రతిరోజు కూడా భక్తులు సందర్శిస్తూ ఉంటారు. అయితే మంగళవారం నాడు ముఖ్యంగా మహాకాళీ మందిరాన్ని ఎక్కువ మంది సందర్శిస్తూ ఉంటారు. ఈ మహంకాళీ మందిరం యొక్క ఆవరణలో ఒక గణేష్ దేవాలయము, ఒక హనుమాన్ దేవాలయము, అలాగే ఆలయానికి రెండు ద్వారాలు కూడా ఉన్నాయి. వెనక ద్వారం దగ్గర గణేష్ మరియు హనుమాన్ దేవాలయము ఉంటుంది. రెండు దేవాలయాల దగ్గర కూడా కొబ్బరికాయలు, పూలు మరియు అమ్మవారికి కట్టే చీరలు ఇలాంటి పూజా సామాగ్రి కోసం అనేక దుకాణాలు కూడా ఉంటాయి. ఈ దేవాలయంలో వెనక వైపు ఉన్న ద్వారం పక్కన ఒక శనీశ్వరుని దేవాలయం కూడా ఉంది. అమ్మవారి మందిరంలో రెండు విగ్రహాలు ఉంటాయి. ఒక అమ్మవారి విగ్రహము నిలబడి ఎరుపు పసుపు రంగు వస్త్రాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ అమ్మవారి విగ్రహం పక్కన శివలింగం కూడా ఉంటుంది. ఇక రెండవ విగ్రహము అమ్మవారు పడుకొని ఉన్న విగ్రహము, దీనినే శయన విగ్రహము అని అంటూ ఉంటారు. ఈ రెండవ విగ్రహము నేల స్థాయికి దిగువగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే భక్తులు ఒక సొరంగ మార్గంలో వెళ్ళాలి. ఆలయం లోపల పూజారి ఎప్పుడూ వచ్చిన భక్తులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ దేవాలయంలో ఏప్రిల్ నెలలో జాతర జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో అనేక ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా ఈ మహంకాళీ మందిరాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు ఈ దేవాలయంలో అనేక సౌకర్యాలు ఏర్పడ్డాయి. దూరం నుంచి వచ్చే ప్రయాణికుల కోసము ఉండేందుకు అనేక ధర్మశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు గనక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి.